శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదుక్రాజ్యాః పారిషజ్యాః పరసతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వసేనం తమాశ్రయేత్. ప్రియ భగవద్బంధువులారా, మా గురువులైనటువంటి త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో మనము ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ ధనుర్మాసం యొక్క విశిష్టతని ముందు చెప్పుకుని తర్వాత ఈ ధనుర్మాసంలో మనము ఏం చేస్తాము, ఎలా చేస్తామన్న దాన్ని వివరంగా చెప్పుకుంటూ మొదటి పాశురం యొక్క అర్థంను కూడా మనము ఈరోజు తెలుసుకుందాము. పాశురంని అనుసంధానం చేసుకుని దాని యొక్క అర్థాన్ని కూడా మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ముందుగా ఈ ధనుర్మాసము మనకి నిన్న రాత్రి ప్రారంభమైంది, అంటే ఈరోజు ఉదయంలోకి లెక్కలోకి వస్తుంది కాబట్టి మనము ఈ సంవత్సరము 17వ తారీఖు ఆదివారం నుంచి ధనుర్మాసం ప్రారంభమయ్యి తర్వాత సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ ధనుర్మాసము ముగుస్తుంది. 14వ తారీఖున భోగిని, 15వ తారీఖుని సంక్రమణము జరిగింది కాబట్టి మనకి 30 దినములు అప్పటికి పూర్తవుతాయి. కాబట్టి ఈరోజు నుంచి మనం ధనుర్మాసాన్ని మనము ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ ధనుర్మాసము అంటే ఏమిటంటే, ప్రతీ నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి మనకి పర్వదినం ఏర్పడుతుంది. మనకి మకర సంక్రాంతి పర్వదినం నుంచి కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటంటే, మనకి ఆయనం అంటే 6 నెలలు ఉంటుంది కాబట్టి ఉత్తరాయణము దక్షిణాయనము, ప్రస్తుతం మనం దక్షిణాయనము చివరి భాగంలో మనం ఉన్నాము. అంటే తెల్లవారుతున్నట్లు లెక్క దేవతలకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి సమయం కాబట్టి ఈ ధనుర్మాసాన్ని మనము చేసుకోవాలనేటువంటి సంకల్పం మనకి ఆండాళ్ళ తల్లి ద్వారా మనము అనుగ్రహం పొంది ఉన్నాము. ఈ ధనుర్మాసం మనకి మార్గశీర్ష మాసంలో వస్తుంది. ఎందుకంటే ఉత్తమమైనటువంటి నెలని అమ్మవారు ఎంచుకుని మనకి మార్గశీర్ష మాసాన్ని ఎంచుకుని అమ్మవారి వ్రతం ప్రారంభం చేసి తాను శ్రీరంగనాథుడిని పొంది మనందరికీ కూడా ఆవిడ మార్గదర్శకురాలైంది. అందువలన ఏమిటంటే, మాసానాం ఉత్తమ మార్గశీర్షమని, మాసంలో మనకి మార్గశీర్ష మాసాన్ని తానే అని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి బోధించడం జరిగింది. అందువలనే అమ్మవారు కూడా మనకి, గోదామ్మవారు మనకి ఈ మార్గశీర్ష మాసాన్ని ఈ వ్రతం చేయడానికని చెప్పి ఎంచుకోవడం జరిగింది. దీన్నే మనకి చాలా గ్రామాల్లో మనకి నెలగంట అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ నెలగంట పట్టిన దగ్గర నుంచి కూడా అన్నీ శుభదినాలే అని చెప్పి అందరూ చెప్పుకుంటూ మనకి ఈ ధనుర్మాసం యొక్క విశిష్టతని వైశిష్ట్యాన్ని మనకి చెప్పడం జరిగింది. దీంట్లో వ్రతం చేయడం జరిగింది అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. ధనుర్మాసం అంటేనే వ్రతము. వ్రతం అంటే ఏమిటంటే తిరుపావై. తిరు అంటే పవిత్రమైనటువంటిది, పావై అంటే వ్రతము. దీనికే మనకి ఇతర పర్యాయ పదాల కింద శ్రీనోము, సిరినోము అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ ధనుర్మాసాన్ని చక్కగా 4 రోజులు పాటించి ఆండాళ్ళ యొక్క, రంగనాథుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారికి సిరి సంపదలు ఎప్పుడూ కూడా తరగకుండా ఉంటాయని, అలాగే వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులు మంచి వివాహ సంబంధం కుదుర్చుకుని వారి మంచి జీవిత భాగస్వామిని ఏర్పరచుకోవడంలో కూడా ఈ వ్రతం సహాయపడుతుందని చెప్పి మనకి లోకనానుడిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ వ్రతాన్ని మనం ఆచరించడం, ఈ ధనుర్మాసం వ్రతం మనకి గోదామ్మవారు ఎలాగైతే అనుగ్రహించిందో అదే విధంగా మనము ఈ ధనుర్మాస వ్రతాన్ని ఈ రోజు నుంచి మనము ప్రారంభం చేసుకుంటూ ఉంటాము.